విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు ప్రతిపాదనను టీడీపీలో చాలామంది నాయకులు అంగీకరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. ఇటీవల పార్టీలో జరిగిన పరిణామాల అన్నిటికంటే వైజాగ్ కేంద్రంగా క్యాపిటల్ను చంద్రబాబు వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ టీడీపీకి రాజీనామా చేసినట్లు చెబుతున్న పంచకర్ల రమేష్ బాబుతో మా ప్రతినిధి రామచంద్ర ఫేస్ టు ఫేస్. రమేష్ బాబు తన పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేసిన పరిస్థితి. ఈ దశలో ఎందుకు రాజీనామా చేశారన్న అంశంపై మనం మాట్లాడదాం. సరే, అదే ఈరోజు ఇంత అత్యవసరంగా కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎందుకు రాజీనామా చేయాలని? మధ్యన పార్టీలో జరుగుతున్న పరిణామాలు నన్ను కించపరిచే విధంగా ఉండటం ఒక కారణమైతే, విశాఖ పాలనా రాజధానిగా వద్దు అంటూ అనేది అది నాకు చాలా బాధ కలిగించిన విషయం. విశాఖ అభివృద్ధిని కోరుకునే వ్యక్తిగా రాజీనామా చేయాలని నిర్ణయం చేశాను. అది మూల కారణం ఏంటంటే విశాఖ అభివృద్ధిని అడ్డుకోవటం నాకు ఇష్టం లేదు అక్కడుండి. అది చేయటం మనస్కరించక రాజీనామా చేయడం జరిగింది. ఓకే, అమరావతి కేంద్రంగా ఇంతకుముందు యాక్టివిటీ చేసాము, ఇప్పుడు మరొకసారి ఇట్లాగా మూడు రాజధానుల వలన ఆర్థిక పరిస్థితి భారంగా ఉంటుంది అనే ఒక ఆరోపణ. అన్నిటికంటే మించి రైతులు ఎక్కువగా అమరావతిని కోరుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ వాళ్ళకి చెప్తున్నారు. మరి మీరెందుకు అట్లాంటి విషయంలో ఒక రకంగా పార్టీకి కావచ్చు మీకు కానీ నష్టం కలిగించే రీతిని ఈ నిర్ణయం తీసుకున్నారు? రైతులకు అక్కడ అన్యాయం చేయమని చెప్పి మేము ఎవ్వరూ అంటలేదు. అక్కడ రైతులకు న్యాయం చేయండి, ఈ ప్రాంతాన్ని పాలనా రాజధానిగా కూడా యాక్సెప్ట్ చేయండి. చేయటం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, రైతులకు న్యాయం చేసి అక్కడ తెచ్చే పరిశ్రమలు కానీ అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్గా అక్కడ కానీ, అలాగే కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్గా కానీ ఏదైతే ఉందో, ఈ దీనివల్ల మనం అబ్జెక్షన్ పెట్టాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతా ఉన్నాను. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తామన్నారు కదా, రైతులకు న్యాయం చేయమని డిమాండ్ చేయండి ప్రభుత్వాన్ని. రైతులకు అన్యాయం చేయమని ఎవరు కోరుకోరు. విశాఖ ప్రజలకి జరగాల్సిన లబ్ధి జరగకపోతుందేమో అన్న భయంతో మేమంతా ఉన్నాము. దానికోసమే ఆయనకు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, విశాఖ పాలనా రాజధానిగా యాక్సెప్ట్ చేయండి, దానికి వ్యతిరేకంగా మేము పోరాటాలు చేయలేము అంటే మాతో బలవంతంగా చేయించే కార్యక్రమం అవుతుంది కాబట్టి రాజీనామా చేయడం జరిగింది. ఇది విశాఖ కేంద్రంగా అభివృద్ధి పరిచే క్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు వ్యతిరేకించడం, అన్నిటికంటే మించి విశాఖ అభివృద్ధికి అవరోధంగా జరిగిన నిర్ణయాలకి భరించలేక తాను ఈ పదవికి రాజీనామా చేసినట్టు పంచకర్ల రమేష్ బాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయికృష్ణతో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం.